సంధ్యారాధనకు స్వాగతం. స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తే వాళ్ళు మంచి పద్ధతులు నేర్చుకోవాలని మనం ఆశపడతాం. మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మన పిల్లల్ని మనం పంపిస్తాం. స్కూల్కి పంపించి కాలేజ్కి పంపించి చదవటానికి ఎంతో ప్రయాసపడి బిడ్డలకి మనము ఎన్నెన్నో సదుపాయాలు మనం సమకూరుస్తే వాళ్ళు చదవక బూతులు మాట్లాడుతూ రకరకాల వ్యసనాల్లో చిక్కుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మా బాబు మా పాప ఎంత బాగుండేవాళ్ళండి, చక్కగా చదువుకునేవాళ్ళు, కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా అయిపోయారు అని బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఇలా అయింది అని అంటూ ఉంటారు. పిల్లరా, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు మంచి వైద్యం అందించాలని కోరుకుంటారు. వైద్యం సరిగా ఇవ్వకపోతే మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కదా, ఇన్ని రోజుల నుంచి మేము వస్తున్నామని వైద్యుడిని ప్రశ్నిస్తారు. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ న్యాయవాది న్యాయం చేయాలని కోరుకుంటారు. అలాగే చాలామంది అంటూ ఉంటారు, ఇది ఇల్లా నరకమా అంటారు, అంటే ఇల్లు అంటే ఇలా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు, అందుకనే వివాహం చేసుకుంటారు. ప్రేమతో సంతోషంతో అన్యోన్యతతో ఉండాలని చెప్పి వివాహం చేసుకుంటారు. ఒకరోజు ఒక సహోదరుడు అంటున్నాడు, అక్క నేను ఇంటికి వెళ్ళలేను అక్క, ఇంటికి వెళ్తే నరకం అక్క అంటున్నాడు, అది ఇల్లు కాదు అన్నాడు. అంటే ప్రిలరా, అది ఇల్లు కాదు అంటే అర్థమేంటి? ఇల్లు ఇలా ఉండాలి అని మనం ఆశపడుతున్నాం, మనం అనుకున్నట్టు మన గృహాలు లేవు ప్రిలరా. అలాగే మనం చూసినట్లయితే క్రైస్తవులు అనినప్పుడు చాలామంది లోకంలో మనుషులు అంటుంటారు, మీరు క్రిస్టియన్స్ కదా ఇలా మాట్లాడొచ్చా, మీరు క్రిస్టియన్స్ కదా ఇలా చేయొచ్చా అని అంటూ ఉంటారు. ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారు, క్రిస్టియన్స్ అంటే వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఉంటుంది అని లోకం గుర్తిస్తుందే తప్ప దేవునిలో ఉన్న బిడ్డలు వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, ఎలా ఉండాలి అని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. చాలామంది పిల్లలు అంటుంటారు, ఈ ఇంట్లో ఉండడం వల్ల నేను చదువుకోలేకపోతున్నాను, కాన్సన్ట్రేషన్ లేదు, ఎప్పుడు గొడవలు సమస్యలు, ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని యవ్వనస్తులు కొంతమంది అంటుండడం నేను విన్నాను. ప్రిలరా, అంటే ఇల్లు అంటే ఇలా ఉండాలి అని మనం అనుకుంటాం. అలాగే కొన్నిసార్లు అసలు నువ్వు మనిషివేనా అంటారు, అంటే మనిషి అంటే మనిషికి ఒక స్వభావం ఉంది, మనుషులు ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అందుకే నువ్వు అసలు మనిషివా పశువువా అంటూ ఉంటారు. అంటే పశువులకంటే వివేచన లేదు, జ్ఞానం లేదు, అవి ఏవంటవి చేసేస్తాయి, కానీ మనం మనుషులం కదా, అయితే మనిషికి తగ్గట్టు మానవత్వంతో మనం ప్రవర్తించాలి అని అందరు కోరుకుంటుంటారు. ప్రిలరా, ఈ అన్ని విషయాలు మనం ఒకటొక్కటిగా మనం గమనించినట్లయితే ఇల్లంటే సంతోషంతో సమాధానంతో ఉండాలని కోరుకుంటాం. నీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళకి జ్ఞానం రావాలని కోరుకుంటావు. నీవు ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం నుండి జీతం రావాలని నువ్వు కోరుకుంటావు. వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆరోగ్యం రావాలని కోరుకుంటావు. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలని కోరుకుంటారు. అంటే ఇది ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రార్థన విన్నపం ఏంటంటే, మా బిడ్డలు బాగుపడాలండి, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు వాళ్ళకి రావాలి అని వాళ్ళు ప్రార్థిస్తుంటారు. నేను కూడా ప్రార్థిస్తాను నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రభువా అని. ప్రిలరా, అయితే మన బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఎంత సంతోషమండి, అదే శ్రమపడి కష్టపడి వారి కోసం అన్ని సమకూర్చినప్పుడు వారు దాన్ని దేన్ని కూడా ఉపయోగించుకోకుండా నిష్ప్రయోజనం చేసి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటున్నప్పుడు అది చూసి తల్లిదండ్రులకు బహువేదన కలుగుతుంది. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియబిడ్డ, నీకోసం దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు, అన్ని సమాప్తమైనవని సమస్తం మన కోసము సమకూర్చి దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవుని బిడ్డలు దేవుళ్ళు లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. చెడిపోయిన తన బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఎలా విలపిస్తున్నారో ప్రిలరా, దేవుడు కూడా మనని చూసి విలపిస్తూ ఉంటాడు. విలాప గీతాలు 4:1 ఇలా సెలవిస్తోంది, సియోను కుమారుడు మేలిమి బంగారములాగా ఉండగా ఎలా ఆ బంగారానికి వన్నె తగ్గింది, ఆ బంగారం ఎట్లా కాంతిని కోల్పోయింది అని చెప్పి ప్రవక్త దుఃఖిస్తున్నాడు.
ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ దుఃఖిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం పలుకుతూ ఉంది. అక్కడ కంపారిజన్ మనం చూస్తే, విలాప గీతాలు 4:1 మనం చూస్తే, బంగారము మేలిమి బంగారం అంట, మామూలు బంగారం కాదు, మేలిమి బంగారము ఎలా తన వన్నెను కోల్పోయింది, తన కాంతిని ఎట్లా కోల్పోయింది, బంగారంలాగా ఉండవలసిన సియోను కుమారులు ఎలా మట్టి కుండల్లాగా మారిపోయారు అని చెప్పి దేవుని ఆత్మ దుఃఖిస్తూ ఉంది. అంటే ఆశీర్వాదకరంగా చూడండి, మన బిడ్డల్ని మనం ప్రేమతో బంగారు కొండ అంటూ ఉంటాం. ఇంకా ఎన్నెన్నో ముద్దు పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, మేలిమి బంగారంలాగా ఉండవలసిన సియోను కుమారుడు ఎందుకు మట్టి కుండలాగా అయిపోయాడు అంటున్నాడు. ప్రిలరా, ఆ కంపారిజన్ మీరు చూస్తే బంగారం మట్టిలాగా అయిపోయింది అంటే ఎంత దురుస్థితియో మీరు చూడండి. అలాంటి ఒక స్థితికి దేవుని బిడ్డలు పడిపోయినప్పుడు దేవుడు దుఃఖిస్తాడు. ప్రిలరా, సియోను కుమార్తె, కనికరము వాత్సల్యం కలిగిన కుమార్తెలు ఎలా మారిపోయారంటే, ఎడారిలో నిప్పుకోడిలాగా మారిపోయారు అనే దేవుడు అంటూ ఉన్నాడు. నక్కలు కూడా తమ పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి, కానీ సియోను కుమార్తె అంతకంటే అధ్వానముగా అయిపోయిందని చెప్పి దేవుడు దుఃఖిస్తున్నాడు. ప్రిలరా, యెషయా 1:21 యెరూషలేము పవిత్రంగా ఉండవలసిన యెరూషలేము ఎట్లా వ్యభిచారిగా మారిపోయింది అని దేవుడు అంటున్నాడు. ఒకప్పుడు పవిత్రతతో ఉండవలసిన ఈ స్థలము ఇలా ఎలా మారిపోయింది అని దేవుడు ప్రశ్నించాడు. ప్రియబిడ్డ, మన బిడ్డలు ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ నీ దేవుడు నీకోసం సమస్తము సర్వము చేసి ముగించి ఆశీర్వాదాలు నీకు ఇచ్చి ఉండగా వాటన్నిటినీ కాదనుకొని దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయి బంగారంలాగా ఉండవలసిన నీవు మట్టి కుండలాగా మారిపోయావా? ఆశీర్వాదంగా ఉండవలసిన నీవు ప్రియబిడ్డ నిప్పుకోడిలాగా మారిపోయావా? అందుకే దేవుని వాక్యం పలుకుతా ఉంది, ఎలా నువ్వు మార్చబడితివి, ఎలా ఇలా మారిపోయావు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కొంతమంది అంటుంటారండి, ఒకప్పుడు నేను చాలా ప్రార్థన చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఒకప్పుడు దేవుని పని చేయాలంటే చాలా ఆసక్తి కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇదిగో దేవుడి కోసం ఏదేదో చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే దేవుడి నుండి నువ్వు దూరం అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు దేవునిలో పడిపోతావో, చెడిపోయిన నీ బిడ్డల్ని చూసి నువ్వు ఎలా విలపిస్తావో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అంతకంటే ఎక్కువ దేవుడు నిన్ను చూసి విలపిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, మేలిమి బంగారంలాగా ఉన్న నీవు ఎలా మార్చబడతావు, నువ్వు ఎలా మార్చబడ్డావు ప్రియబిడ్డ, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? ఆ రోజు తప్పిపోయిన కుమారుడు, మంచి ఉన్నత స్థితిలోంచి, ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన వాడు పందుల పొట్టు తింటున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాడు, అరే నేను ఏ స్థితిలో ఉండేవాడిని, ఏ స్థితికి నేను వచ్చానని ఒక్క ఆలోచన చేయగా ఆ ఆలోచన తన జీవితాన్ని మార్చింది. ఈరోజు ప్రియబిడ్డ, దేవుడు నువ్వు ఆలోచించడానికి ఇంకోసారి నీకు తరుణం ఇస్తున్నాడేమో. ఎలా నీ ఉండేదానివి ఎలా మారిపోయావు, ఎలా నీ జీవితం ఉండేది ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది ప్రియబిడ్డ, ఎలా నీ ఆత్మస్థితి ఉండేది ఈరోజు నీ ఆత్మస్థితి ఎలా అయిపోయింది? అందుకే దేవుడు అంటున్నాడు, ఎట్లా నువ్వు మార్చబడతావు, ఎలా నువ్వు మారిపోయావు అని దేవుడు అంటుండగా దానికి నీ జవాబు ఏమిటి? కళ్ళు మూసుకొని ప్రార్థించు ప్రియబిడ్డ. నీ పరిస్థితులు మార్చేవాడు దేవుడు మాత్రమే. స్తోత్రం నాయన, గనుడా పరిశుద్ధుడా, నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీ బిడ్డలు శాపంలో ఉన్నారేమో ప్రభా, నీ మార్గంలో నడవలసిన నాయన నీ బిడ్డలు ప్రభ తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నారేమో ప్రభ. పరిశుద్ధాత్ముడనా తండ్రి, అనేకుల ముందు నిలబెట్టాలని మీరు అనుకుండగా నా తండ్రి, నిలబడలేక పడిపోయిన స్థితిలో నీ బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి. ఈరోజు నాయన మాతో కలిసి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఒక్కొక్కరి నా తండ్రి మీరు దీవించండి ప్రభ. ఎలా మారిపోయారో తెలియని ఒక స్థితిలో మార్చబడ్డారేమో ప్రభ, తిరిగి నీ స్వారూప్యంలోకి వీరిని మార్చమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని, కుటుంబాన్ని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డ, ఎలా మార్చబడతావో ఒక్క నిమిషం ఆలోచించు. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలోంచి తిరిగి నువ్వు లేస్తే దేవుడు నిన్ను తిరిగి నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.